ఓం శ్రీ మహాగణాధిపతి ఓం శ్రీ గురుభ్యో నమ పూజ టీవీ ప్రేక్షకులకి లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాన్ని కనుక మనం చూసినట్లయితే తేదీ పన్నెండు ఏడు రెండు వేల ఇరవై ఒకటి సోమవారం ఆషాఢమాసం తిది శుద్ధ విధియ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి తదియ నక్షత్రం ఆశ్లేష రాత్రి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు తదుపరి మక యోగం వజ్ర మధ్యాహ్నం మూడు గంటల యాభై ఒక్క నిమిషాల వరకు కరణం కౌలవ ఉదయం ఎనిమిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు తదుపరి తైతుల రాత్రి ఎనిమిది గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు వజ్యం సాయంత్రం మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఐదు గంటల పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుండి ఒంటి గంట ముప్పై ఒక్క నిమిషాల వరకు మరల మధ్యాహ్నం మూడు గంటల పదహారు నిమిషాల నుండి నాలుగు గంటల ఎనిమిది నిమిషాల వరకు రాహుకాలం ఉదయం ఏడు గంటల ఇరవై నిమిషాల నుండి తొమ్మిది గంటల తొమ్మిది గంటల వరకు అమృత గడియలు రాత్రి ఒంటి గంట ముప్పై ఐదు నిమిషాల నుండి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు ప్రస్తుత ఈరోజు ప్రస్తుత గోచార పరిస్థితుల అనుసరించి మనం చూసినట్లయితే కనుక చిన్నపిల్లలకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం కలదు లాయర్లకు కళాకారులకు కళా సంబంధ వృత్తుల వారికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు పిడుగుపాట్లు ఉలకాపాతాలు వంటివి సంభవించడం వల్ల జన నష్టం సంభవించును వర్ష ప్రభావం అధికంగా ఉండడం వల్ల చెట్లు వంటివి కూలిపోయి కొంత నష్టం వాటిల్లగలదు గృహ నిర్మాణ శాఖలో ఒకనొక ముఖ్య బిల్లు ముఖ్య బిల్లు వల్ల వ్యతిరేకతలు సంభవించే అవకాశం కలదు షేర్ మార్కెట్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఈరోజు షేర్ మార్కెట్లో ఒడిదుడుకులు పడే అవకాశం కలదు ధర వరల విషయానికి వచ్చినట్లయితే అన్ని రకాల వస్తువుల ధరలు పెరుగును గోధుమలు జొన్నలు శనగలు ధర పెరిగి వెను వెంటనే తగ్గే అవకాశం కలదు అదేవిధంగా వెండి నూలు వస్త్రములు నూనెలు మినువులు పెసలు ధరలు తగ్గే అవకాశం కలదు విద్యా విషయాల్లో కనుక ఆటంకాలు పడుతూ ఉంటే మరకత గణపతిని పూజించినట్లయితే విద్యార్థులు విద్యా విషయాల్లో ఆటంకాలు తొలగి అభివృద్ధిలో ఉండెదరు ఇప్పుడు ఇరవై ఏడు నక్షత్రాల వారికి దినఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా అశ్విని అశ్విని వారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించడం వల్ల అనుకున్న వ్యవహారాలని కూడా పూర్తి చేయటం జరుగును భర్ణి వారికి అన్ని వ్యవహారంలో అనుకూలంగా నడుచును స్నేహితుల సహాయ సహకారాలు లభించును కృతిగా వారికి శ్రమలు ఎక్కువగా ఓటం వల్ల అనుకున్న వ్యవహారాలన్నీ కూడా కొంత పెండింగ్లో ఉంచెదరు రోహిణి వారు రోహిణి వారికి అందరి సహాయ సహకారాలని పొంది అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరుగును మృగసారా వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా ఆటంకాలు పడే అవకాశం కలదు తద్వారా కొంత అసంతృప్తి అనేది నెలకొనే అవకాశం కలదు ఆరుద్ర వారికి రావాల్సిన ధనం చేతికొందుట ఇతరులకి ఇవ్వాల్సిన ధనం ఇచ్చట వల్ల వీరు వీరికి ఆర్థికంగా అభివృద్ధిలో ఉండేదని మనం చెప్పుకోవచ్చు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు పునరోజు వారికి చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా నడుచును అదేవిధంగా అందరి సహాయ సహకారాల వల్ల వీరు అభివృద్ధిలో ఉండేదరు పుష్యమి వారికి ఈరోజు నూతన వస్త్రములు నూతన వస్తువులు కొంటేందు ఆసక్తి ప్రదర్శించదురు వారికి అన్ని వ్యవహారములు అనుకూలంగా నడుచును అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా చేసి తద్వారా అభివృద్ధిలో ఉండెదురు మకావారికి అన్ని వ్యవహారంలో లాభదాయకంగా ఉండగలవు వారికి ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉంచే వాళ్లను వీరు ఆహార తిండి విషయాల్లో తగు సూచనలు పాటించుకొని వీరు ఉండినట్లయితే ఆరోగ్య విషయాల్లో అభివృద్ధికరంగా ఉండెదరు బొబ్బా బొబ్బా రిపీట్ బొబ్బావారికి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త ఉంచవలను వీరికి ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఉత్తరవారికి పట్టుదల ఎక్కువగుట అనుకున్న వ్యవహారాల్లో చిన్న చిన్న ఆటంకాలు పడ్డటువంటివి ఉండగలవు హస్తవారికి రావాల్సిన ధనం చేతికందుట తద్వారా అభివృద్ధిలో ఉండేదరు అలాగే కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభించగలవు చెత్తవారికి వాహన సౌక్యం లభించడం గృహ ప్రయత్నాలు చేయవారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు స్వాతి వారికి తమ యొక్క అజాగ్రత్త వల్ల అనుకున్న వ్యవహారాలలో అనుకున్న వ్యవహారాలు ఆటంకపడే అవకాశం కలదు అందువల్ల వీరు జాగ్రత్తగా ఒకటికి రెండు సార్లు ఆలోచించి ప్రతి వ్యవహారాన్ని పూర్తి పూర్తి చేయాలని సూచన విశాఖ వారికి అపవాదులు ఎదుర్కొంటూ ఉంటారు చిన్న చిన్న మాట పట్టింపులు అనేవి ఎక్కువగాను అనురాధ వారికి ఇతరులపై ద్వేషభావం పెరిగే అవకాశం కలదు అలాగే ఇతరుల సహాయ సహకారాలు కొంత తగ్గగలం జాస్టా వారికి శుభవార్తలు వినే అవకాశం కలదు అదేవిధంగా అభివృద్ధికరంగా ఉండగలదు చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు మూలవారికి అన్ని వ్యవహారాలను అన్ని వ్యవహారాలలో జైన్ లభించగలదు చేపట్టిన ప్రతి వ్యవహారంలో బంధుమిత్రుల సహాయ సహకారాలు లభించి అభివృద్ధిలో ఉండెదరు పూర్వాషాఢ వారికి దైవ దర్శనం గుళ్ళు గోపురాలు వంటివి దర్శిస్తూ ఉంటారు అదేవిధంగా తీర్థయాత్రలు చేయవారికి ఈరోజు అనుకూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఉత్తరాషాఢ వారికి కొంత మనసులో ఆందోళన అలజడి వంటివి ఉండి మనశ్శాంతి తక్కువగా ఉండను ఏదో ఒక విషయంపై దీర్ఘంగా ఆలోచించడం వల్ల కొద్దిగా డిప్రెషన్ వంటి వాటికి లోనయ్యే అవకాశం కలదు శ్రవణం వారికి అన్ని వ్యవహారములు పూర్తి చేస్తూ ఉంటారు చేపట్టిన ప్రతి వ్యవహారంలో అభివృద్ధిదాయకంగా ఉండగలదు ధనిష్ట వారికి ఈరోజు ప్రతికూల సమయంగా మనం చెప్పుకోవచ్చు ఇంట బయట అశాంతి వాతావరణంగా ఉండగలదు సదివేశం వారికి స్థిర నిర్ణయాలు తీసుకోకపోవడం వల్ల కొంత వృత్తి వ్యాపారదుల్లో ఒడిదుడుకులు పడే అవకాశం కలదు పూర్వభద్ర వారికి తమను తాము అధికంగా ఊహించుకుంటా ఆత్మవిశ్వాసం పెరుగుట వంటివి ఉండగలవు ఉత్తర వారికి సుఖదాయకమైనటువంటి సమయంగా మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా గృహ వస్తు వాహనాలపై ఆసక్తి ప్రదర్శిస్తూ ఉంటారు అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేయటం జరుగును రావతి వారికి పెద్దల పయ్యాధికారుల ఒత్తిడి ఎక్కువ అవటం వల్ల కొంత అశాంతి వాతావరణం అనేది ఉండగలదు ఇవి ఇరవై ఏడు నక్షత్రాల వారికి దినఫలం రేపటి వచ్చే పంచాంగ విశేషాలు దినఫలాలతో మరలగలుద్దాం శుభం